ఇటీవలే జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 46వ వార్డు నుండి కార్పొరేటర్గా ఎన్నికైన కటమూరి సతీష్ డిప్యూటీ మేయర్గా ఎన్నిక నేపథ్యంలో బుధవారం బాలయ్య శాస్త్రి లేఅవుట్లో గల సింధూర గెస్ట్ హౌస్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని, అలాగే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందాలనే సంకల్పంతో విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ప్రకటించి మరింత అభివృద్ధికి పునాదులు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ పరిధిలో గల కార్పొరేటర్లతో పాటు ఉత్తర నియోజకవర్గ మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2019 ఎన్నికల దగ్గర నుంచి మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల వరకు అంతకు ముందు నేను సమన్వయకర్తగా బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గంలో చాలా మంది మహిళలు అక్క చెల్లెమ్మలు నేను ఏ కార్యక్రమం చేపట్టినా ఒక మెసేజ్ చూసి కొంతమంది చాలా మంది ఉన్నారు ఇక్కడ కాన్స్టెన్సీ మొత్తం వాళ్ళ వాళ్ళతో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా కాన్స్టెన్సీలో కూడా నేను ఎక్కడికి వెళ్ళినా క్యాంపెయినింగ్ చేస్తూ పాదయాత్ర అయితే పాదయాత్ర బైక్ ర్యాలీ అయితే బైక్ ర్యాలీ నేను ప్రచార రథం మీద వెళ్ళినప్పుడు కూడా చాలా మంది నడిచి లేకపోతే టూ వీలర్ మీద వచ్చి ఒక వైపు నుంచి పాంప్లెట్స్ ఇచ్చుకుంటా ఒక సొంత తమ్ముడిలా ఒక సొంత అన్నలా నన్ను సొంతం చేసుకుని నేను ఈరోజు రాజకీయంగా నా ఎదుగుదలకి కారణమైన మీ అందరితో కూడా ఒకసారి కలవాలి.